హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఈ బుట్ట హ్యాండ్ కటింగ్ అయితే చూస్తున్నాము. ఐ థింక్ దీన్ని రాశి బుట్ట అని కూడా అంటారు. ఈ మోడల్ ఆవిడ చాలా మూవీస్లో వేసుకునేవారంట. మనం అయితే లైనింగ్ని వాష్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఆల్రెడీ బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయింది. నేను ఈరోజు ఓన్లీ మీకు బుట్ట హ్యాండ్ చూపిస్తున్నాను, పఫ్ స్లీవ్స్ చూపిస్తాను అనమాట. దాని గురించి ఓపెన్ ఇట్ సైడ్కి ఉండాలి, క్లోజింగ్ మన వైపుకి ఉండాలి క్లాత్ ఎప్పుడు కూడా. ఇప్పుడు హ్యాండ్ కి కింద ఈవెన్ గా లేదు కాబట్టి ఇలా ఒకసారి మనం గేర్ తీసుకుని ఎక్స్ట్రా సెవెన్ ఉంటే ఒకసారి కట్ చేసేసుకోవాలి సమానంగా. తర్వాత ఒక పావు ఇంచు మనం గుట్లకు పెట్టుకోవాలి. పావు ఇంచు గుట్లకు పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పొడుగు వచ్చేసి మనకి 10 ఇంచెస్. ఇది ఎప్పుడు కూడా ఈ పఫ్ స్లీవ్స్ మనకి ఎల్బో వరకు ఉంటేనే లుక్ బాగుంటుంది. మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 13 ఇంచెస్ అంటే 6½ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఆర్మ్ వచ్చేసి మనకి దగ్గర 17½ ఉంది. మనకి ఆర్మ్స్కి సరిపోవట్లేదు క్లాత్, అప్పుడు మనం ఇలా వేసుకోవాలి. మనకు ఒక సైడే జాయింట్ వస్తుంది అప్పుడు. మనం ఒరిజినల్ క్లాత్కి ఇలా వేసుకోకూడదు. లైనింగ్ ఎప్పుడు కూడా మనం ఇలా వేసుకోవచ్చు ఒక సైడ్ జాయింట్ వచ్చేలాగా. అంటే ఇప్పుడు ఈ 2 లేయర్స్కి రాదు, ఓన్లీ 2 లేయర్స్కి మనకు జాయింట్ వస్తుంది. చూసారు, పావు ఇంచు మనం కుట్లు కదిలిన తర్వాత 10 ఇంచెస్ వరకు ఎల్బో హ్యాండ్ హైట్ తీసుకుని ఇప్పుడు హ్యాండ్లు 6½ 2 ఇంచెస్ ఖర్చు. అంటే 13 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 6½ ఇంచులు పెట్టుకున్నాము. చంక రౌండ్ వచ్చేసి మనకి 17½ అంటే 8½కి ఒక్క 2 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం 3½ ఇంచెస్ దగ్గర మనం డౌన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనకి ఆర్మ్ అరౌండ్ ఒకసారి చెక్ చేద్దాం. 9 ఇంచెస్ వచ్చింది అంటే 18 ఇంచెస్ వచ్చేసింది. ఇంకొంచెం మనకు తగ్గాలి, ఒక 2 పాయింట్స్ తగ్గితే సరిపోతుంది. ఇక్కడికి 2 ఇంచెస్ ఖర్చుకి. చూసారు కదా, మనకి ఈ పార్ట్ వరకు మనకి లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట ఖర్చు కోసం. ఇప్పుడు నార్మల్ గా మనం ఒరిజినల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో అది ఈ మెజర్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బుట్ట కోసం 4 ఇంచెస్ దాకా తీసుకోవాలి. మనకి పఫ్ స్లీవ్స్ ఎక్కువ హైట్ కావాలి కాబట్టి 4 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకుంటేనే మనకు లుక్ బాగుంటుంది. లేదు క్లాత్ సరిపోకపోతే ఒరిజినల్ క్లాత్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు సరిపోవట్లేదంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకున్న పర్వాలేదు, కానీ కంపల్సరీ 4 ఇంచెస్ అయితే మనకు లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డ్రా చేసుకోవాలి అది కూడా మీకు డౌట్ ఉంటుంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర ఒక గీత పెట్టుకుని ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్ ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం కొంచెం చూసారు కదా ఇలా తీసుకోవాలి. ఈరోజు ఆల్రెడీ మేము ఇంకోటి స్టిచ్ చేసాము, అది మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఇక్కడ సెంటర్లో చిన్న టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం మా వర్కర్కి నేను ఇక్కడ కూడా లైనింగ్ కట్ చేసి అటాచ్ చేసి ఇస్తాను.
ఒకసారి ఇక్కడ మనం దీన్ని స్టాప్లర్ తోటి ఇలా స్టాప్ చేసేసుకుంటే మనకి వర్కర్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఐ మీన్ మనం కుట్టుకున్నప్పుడైనా ఈజీగా ఉంటుంది. ఇలా మనం స్టాప్లర్ తోటి స్టాప్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేసుకునేటప్పుడైనా సరే. ఇక్కడ నుంచి చూడండి, మనం లో చంక జస్ట్ ఈ కొంచెం తీసుకుంటే సరిపోతుంది, చాలా తక్కువ, లిటిల్ బిట్ ఆఫ్ అన్నమాట. మనం ఇప్పుడు ఇలాగా కొద్దిగా లైట్గా లో చంక తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అనేది నేను ఇంకో బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసింది ఉంది, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా ఈ బ్లౌజ్కి సేమ్ ఇలా వస్తుంది అనమాట హ్యాండ్ అనేది. మీకు లుక్ చాలా బాగుంటుంది, చూసారు కదా ఈ బ్లౌజ్. ఇది మీకు ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను నేను ఇది, ఈ లెహెంగా చూసారు కదా ఈ మోడలు. బ్యాక్ సైడ్ మనం ఇలా ఇచ్చాం షేప్ దీనికి, అండ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రింట్స్ కట్ వచ్చింది. నెక్ వచ్చేసి బోట్ నెక్, అంటే చెస్ట్ తింది చాలా తక్కువ అనమాట, 32 ఇంచెస్ సైజు. అలాగే పఫ్ స్లీవ్స్ ఇచ్చాం. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఈ స్లీవ్స్ కటింగే చెప్పాను నేను, చాలా బాగుంటుంది లుక్ అయితే, మీరు కూడా ట్రై చేయండి. ఇది స్టిచ్చింగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాము. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ మనం ఒరిజినల్ పార్ట్ అటాచ్ చేసేసుకున్నాము, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాం. చూసారు కదా మనం సెంటర్లో టక్ పెట్టుకున్నాము, ఎగ్జాక్ట్గా మనకి కటింగ్ కరెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే కటింగ్లోనే ఉండాలి ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి మనం ప్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. 2 ఇంచెస్ ఉండాలి కంపల్సరీ, 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ దగ్గర నుంచి కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేసాము. సో మనం సెంటర్ టక్ ఏదైతే పెడతామో అది ఎగ్జాక్ట్గా మనకి భుజం మిడిల్లో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి రావాలి. మన హ్యాండ్ ఏదైతే సెంటర్లో టక్ పెట్టుకుంటామో ఎగ్జాక్ట్గా సెంటరు మనకి మన షోల్డర్ సెంటర్ ఒకే దుక్కుని రావాలి. సో ఇక్కడ కూడా మనకి 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మనకి ప్రిల్స్ వచ్చేస్తాయి. మొత్తం అరౌండ్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ దాకా వచ్చేస్తుంది. ఒకసారి ఆర్మ్ కూడా మనం చెక్ చేసుకోవాలి అరౌండ్ అంతా ప్రిల్స్, మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఇటు సైడ్ ఉండిపోద్ది. అలా కాకుండా ఒకసారి అంతా చెక్ చేసుకుని కొత్త వాళ్ళు అయితే నీట్గా స్టిచ్ చేసుకోండి. అయిపోయింది, చూసారా మనకు స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది. ఈ స్లీవ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మళ్ళీ మనం ఇంకో స్టిచ్ చేసేసుకోవాలి, డబుల్ స్టిచ్. డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.